నేను మీ పేర్నాడ్ శ్యాంప్రసాద్ రెడ్డి గౌరవ ముఖ్యమంత్రి గారి ఆశీస్సులతో తూర్పు రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేయించున్నాను. మార్చి 13న జరిగే ఎన్నికల్లో బ్యాలెట్ పేపర్ లో సీరియల్ నెంబర్ 2లో నా పేరు ఫోటో పక్కన 1 వేసి వేయించి ఆశీర్వదించ ప్రార్థన. త్వరలో జరగబోవు 10వ తరగతి పరీక్షలకు విద్యార్థులు భయాన్ని వీడి నిర్భయంగా పరీక్షలు రాసి మంచి ఫలితాలు సాధించాలని జిల్లా సమగ్ర శిక్ష అభియాన్ అకడమిక్ మానిటరింగ్ అధికారి సుధీర్ తెలిపారు. ఈ సందర్భంగా పట్టణంలోని బాలుర బాలికల ఉన్నత పాఠశాలలో గురువారం 10వ తరగతి విద్యార్థులకు సమగ్ర శిక్షణ అభియాన్ ఆధ్వర్యంలో ప్రేరణ తరగతులు నిర్వహించారు. ఈ ప్రేరణ తరగతులకు ప్రముఖ మోటివేటర్ కోదండరాం పాల్గొని విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థులు ముఖ్యంగా పరీక్షలు సమీపించే సమయంలో భయం గురవుతారని వారందరూ భయాన్ని వీడాలని కోరారు. పరీక్షల సమయంలో విద్యార్థులు సమయస్ఫూర్తి పాటించాలని సమయాన్ని వృధా చేయకుండా సద్వినియోగం చేసుకోవాలని కోరారు. విద్యార్థులకు 10వ తరగతి పునాది లాంటిదని కష్టంతో కాకుండా ఇష్టంతో చదివి మంచి ఉత్తీర్ణత సాధించాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బాలుర బాలికల ఉన్నత పాఠశాల ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు. పరీక్షల్ని చక్కగా ఎదుర్కొని ఉన్నత ఫలితాలు సాధించాలనేటువంటి ఒక ఉద్దేశంతో మరి పాఠశాల విద్యాశాఖ సమగ్ర శిక్ష ఆధ్వర్యంలో ప్రేరణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు మొదలకూరు మండలంలో మొదలకూరు బాలుర ఉన్నత పాఠశాల అదేవిధంగా బాలిక ఉన్నత పాఠశాలకు సంబంధించి దాదాపు 250 మంది విద్యార్థిని విద్యార్థులను ఉద్దేశించి ఈరోజు ఇక్కడ కార్యక్రమాన్ని కోదండరాం ప్రముఖ మోటివేషనల్ సైకాలజిస్ట్ వారి ద్వారా ఈ యొక్క కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. పరీక్షల సమయంలో విద్యార్థిని విద్యార్థులకు ఉన్నటువంటి ఒత్తిడిని అధిగమించి ఉన్నత ఫలితాలు సాధించడానికి పరీక్షల సమయంలో విద్యార్థులు తీసుకోవాల్సినటువంటి ఏదైతే జాగ్రత్తలు ఏదైతే ఉన్నాయో వాటిని పిల్లలందరికీ తెలియపరిచి ప్రస్తుతం ఇబ్బందికరంగా వెనుకబడతారు జరిగినటువంటి విద్యార్థులు కూడా పూర్తి స్థాయిలో ప్రతి పాఠశాలలో ఉన్నటువంటి విద్యార్థులు ఉత్తీర్ణత సాధించడం, అదేవిధంగా చక్కని జీపీఎల్ సాధించే విధంగా పిల్లల్ని ఈ యొక్క మోటివేషన్ క్లాస్ అనేటువంటి ఉపయోగపడుతున్నటువంటి ఉద్దేశంతో దీన్ని జిల్లా వ్యాప్తంగా ప్రతి మండలంలో కూడా ఏర్పాటు చేయడం అనేటువంటి జరిగింది. దీన్ని ప్రతి విద్యార్థి కూడా పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకొని రాబోయే రోజుల్లో చక్కని జీవితాన్ని చక్కని భవిష్యత్తుని విద్యార్థులు అందుకునేట్టు మన గవర్నమెంట్ బాయ్స్ హై స్కూల్ గర్ల్స్ హై స్కూల్ బిఎన్ఆర్ సంబంధించి అన్ని పిల్లకాయలందరినీ 100% ఉత్తీర్ణ సాధిస్తారని అనుకుంటున్నాను. దానికి సంబంధించి పిల్లలందరికీ మానసిక స్థైర్యాన్ని అదేవిధంగా వాళ్ళ యొక్క కాన్ఫిడెన్స్ని పెంపొందిస్తున్నట్టు పెంపొందించడానికి సహకరిస్తున్నటువంటి కోదండరాం గారికి మా తరపున మీ ద్వారా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సార్. థ్యాంక్ యూ. ఐఏఎస్ అవ్వడమే లక్ష్యమా? 22 సంవత్సరాలకే ప్రభుత్వోద్యోగం సాధించాలనుకుంటున్నారా? అయితే ఇంటర్ మరియు డిగ్రీతో ఇంటిగ్రేటెడ్ సివిల్ సర్వీసెస్ కోచింగ్ అందిస్తూ వేలాది మందిని ప్రభుత్వ ఉద్యోగులుగా తీర్చిదిద్దిన ఏకైక విద్యా సంస్థ నారాయణ ఇంటిగ్రేటెడ్ ఐఏఎస్ అకాడమీ ఇప్పుడు మన నెల్లూరులో హైలీ క్వాలిఫైడ్ మరియు డాక్టరేట్ కలిగిన అధ్యాపకులచే విద్యాబోధన, సీనియర్ ఆఫీసర్స్తో ఇంటర్ఫేస్ సెషన్స్ నిర్వహిస్తూ లక్ష్య సాధన దిశగా అడుగులు వేయిస్తున్న నారాయణ ఇంటిగ్రేటెడ్ ఐఏఎస్ అకాడమీ Boys Day and Residential Campus, Gomati Nagar, Nellore, 817-996-9829. Girls Day and Residential Campus, Thanalakshmipuram, Nellore, 817-996-9791.